నిన్నటి దినమున అనగా 29 12 2021వ తేదీన ఈ రిజర్వ్ ఫారెస్ట్ WLM డివిజన్ SVNP తిరుపతి రేంజ్ తిరుపతి సెక్షన్ అల్పిరి బీట్ అటవీ పరిధిలోని టీటీడీ ఎన్క్లోజర్ పరిధిలో వినాయక వారి గుడి సమీపమున ఆరవ కల్వర్ట్ పడమట వైపుకు చేరి కూమింగ్ చేస్తుండగా కొంతమంది వ్యక్తులు తమ భుజాల మీద తలల మీద ఈ ఎర్రచందనం దొంగలు మోసుకొని పోతూ ఉన్నారు. ఆ సమయంలో మా టాస్క్ ఫోర్స్ సిబ్బంది ఆ ప్రదేశానికి చేరుకున్నప్పుడు వారిని చూచి ఆ లాగ్స్ అన్ని కూడా కిందపడేసేసి ఆ చీకట్లో ఆ పొదల్లోకి ఫారెస్ట్లోకి పారిపోవడం అనేటువంటిది జరిగింది. ఈ టాస్క్ ఫోర్స్ సిబ్బంది అక్కడికి పోయి వారి కోసం వెతికినప్పుడు వాళ్ళు పారిపోయారు, దొరకలేదు. కానీ ఆ దొంగలు మాత్రము 23 ఏ గ్రేడ్ దొంగలు ఇక్కడ కనబడుతున్నటువంటివి. అది 23 ఎర్రచనం చందనము దొంగలు, సుమారు 699 కేజీలు అంటే 40 లక్షల రూపాయలు విలువ చేసేటువంటి ఈ దొంగలు అక్కడ పడేసేసి వాళ్ళు పారిపోవడం జరిగింది. ఈ ఆపరేషన్లో మన DSP మురళీధర్ గారి పర్యవేక్షణలో ఈ సురేష్ కుమార్ రెడ్డి టీం ఈ మూవ్ అవుతూ వీళ్ళని పట్టుకోవటం అనేటువంటిది జరిగింది. తర్వాత ఇన్స్పెక్టర్ కే వెంకటరవి, చంద్రశేఖర్ వీరు ఆ దొంగల్ని పోలీస్ స్టేషన్కి తెప్పించేసి RSASTF పోలీస్ స్టేషన్ క్రైమ్ నెంబర్ 106/2021గా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ఈ కేసులో పారిపోయినటువంటి వాళ్ళని పట్టుకోవడానికి